సో రీసెంట్గా మనకి మహాసేన రాజేష్ వీడియోస్కి ప్రజల స్పందన బాగానే ఉంది. మనకేం కోట్ల కోట్ల వ్యూస్ వచ్చేయక్కర్లేదు. ఆల్రెడీ అన్ని నెట్వర్క్లలో ప్రతి ఒక్కరు షేర్ చేసుకొని ఖచ్చితంగా బాగా చెప్పామనే అప్లోజ్ కూడా దక్కుతుంది. సో ఇప్పుడు ఆడి కోసం చెప్పడం మన ఉద్యోగం కాదు, లేదంటే ఆడేమి మనకి పెద్ద ఐటెం కూడా కాదు ఈరోజు మనం ఎలాబరేట్ చేసి చెప్పడానికి. కాకపోతే గెలికి ర్యాగింగ్ చేయించుకోవడం అంటారు చూసారా. ఇప్పుడు మనం ఏదో వీడియో పెట్టాం, నచ్చితే వెరీ గుడ్, నచ్చపోతే వాళ్ళ ఒపీనియను చెప్పాలి. ఇప్పుడు చాలామంది ఏంటంటే మనకు కొంతమంది సపోర్ట్ చేసి ఉండొచ్చు, వాళ్ళకు కొంతమంది సపోర్ చేసి ఉండొచ్చు, కరెక్ట్గా చెప్పారన్నా సూపర్, నీలాంటి వాళ్ళు ఉండాలి బాస్, వాడికి మీరే కరెక్ట్ ఇలాగే చెప్పుకొచ్చారు. కాకపోతే కొంతమంది ఏదో పేటిఎమ్ చూడండి, నువ్వు పేటిఎం బ్యాచ్ అనుకుంటా అని చెప్పేసి కొంతమంది వేస్తున్నారు. నా తెలివి అడుగుతున్నాను పేటిఎం అంటే ఏంటి అంటే నాకు లేదు పేటిఎం మరి, ఫస్ట్ థింగ్. రెండవది ఏంటంటే ఎవడన్నా ఇది తప్పు అని చెప్తే గుడ్డ కాల్చి ముఖం మీద వేయడం అనేది అలవాటైపోయింది. మనుషులందరూ కూడా కులాల వారిగా, ప్రాంతాల వారిగా, పార్టీల వారిగా విభజించేసుకున్నారు మిమ్మల్ని మీరు. మనిషి జన్మిత్తం కదా, మనకు కావాల్సింది ఏంటో మనకు తెలుసు కదా. అంటే వాడిని తిడితే నేను వాడు ఆపోజిట్ పార్టీ, వీడిని తిడితే వీడు ఆపోజిట్ పార్టీ. నా గతంలో వీడియోలోనే నేను చాలా స్పష్టంగా చెప్పాను, నాకు పవన్ కళ్యాణ, చంద్రబాబు లేదంటే జగన్మోహన్ రెడ్డి నాకు అనవసరం, నాకు పార్టీతో పని లేదు. నాకు ఇక్కడ రాజమండ్రి, నా ఊరు రాజమండ్రి, అలాగే 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గానికి ఎవడు తోపు అయితే ఆడికి ఓటేయాలి. ఆడు జనసేన, వైసీపీయా, టీడీపీయా, దిస్ ఇస్ నాట్ ఎ క్వశ్చన్. కరెక్ట్ సార్. ఎవడు ఊరికి మంచి చేస్తాడు ఆడికి ఓటేయాలి. అంతే కదా. పవన్ కళ్యాణ్ చూసి కింద సన్నాసికి ఎలా ఓటేస్తాం మనం? జగన్మోహన్ రెడ్డిని చూసి ఒక ఎడవని ఒక రౌడీని ఎలా మనం ఎమ్మెల్యే చేస్తాం? చేయలేము. చంద్రబాబు నాయుడు చూసి ఒక పనికిమాలని తీసుకొచ్చి మన నెత్తిమీద కూర్చోబెట్టుకోలేం కదా. సో ఆడితో పని ఏంటి? నువ్వు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడు? రైట్. సో అర్థమైంది కదా, చాలా స్పష్టంగా నేను నెల క్రితమే చెప్పా, పవన్ కళ్యాణ్ చూసి ఎవడో సన్నాసిని తీసుకొచ్చి నాకు ఎమ్మెల్యే కింద నేను ఎంచుకోలేను, అలాగే జగన్మోహన్ రెడ్డిని చూసి ఎవడో రౌడీని తీసుకొచ్చి నాకు ఎమ్మెల్యే చేసుకోలేను, చంద్రబాబుని చూసి ఎందుకు పనిచేయని వాడిని తీసుకొచ్చి నాకు ఎమ్మెల్యే చేసుకోలేను. వాడు అభివృద్ధి చేయగలడంటేనే వాడు కోటేయాలి. అలా మారండ్రా, అలా మారితే దేశం బాగుపడుతుంది. రాజేష్ మహాసేన, నేను, పవన్ కళ్యాణ్ ఎవడో మనకు అన్నం పెట్టరు. మనం ఏం చేస్తే అది అన్నం పెడుతుంది. మనం చేసే పని మీద మన బతుకు ఆధారపడి ఉంటుంది, మనం వేసే ఓటు మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అరే ఆ పార్టీకో ఈ పార్టీకో సపోర్ట్ చేయడం జగన్ ఏం నా బామ్మర్ది కాదు, పవన్ కళ్యాణ్ ఏం నాకు అన్నయ్యే కాదు, చంద్రబాబు నాయుడు ఏం మా తాతయ్య కాదు. ఎందుకు ఆడుకో వీడికో సపోర్ట్ చేస్తాను? నేను నుంచి ఉంటే నాకు సపోర్ట్ చేసుకుంటాను, లేదా నువ్వు నుంచో వచ్చి నువ్వు అభివృద్ధి చేస్తాను అనిపిస్తే నీకు సపోర్ట్ చేస్తాను నేను. ప్రతి పనికి మాలిన ఏదో జెండా నెత్తికి తగిలించుకొని వాడేదో గొప్పవాడని మీరు ఫీల్ అయ్యి కులాల వారుగా, ప్రాంతాల వారుగా మిమ్మల్ని మీరు విభజించేసుకొని రాష్ట్రాన్ని సంకనాగం చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ముందు మీ ఆలోచన విధానం మారాలి. మహాసేన రాజేష్ ఎదవా, వాడు ఎదవని చెప్పడానికి నాకు ధైర్యం కావాలి. దానికి ఇంకో పార్టీ సపోర్ట్ ఎందుకు? పేటిఎం డబ్బులా? ఏమిస్తారా పేటిఎంలో? ఇది రఘురామకృష్ణరాజు వాడికి ఇచ్చాడు కదా కొన్ని కోట్ల రూపాయలు ఫండ్, అలాగే ఇస్తారా? ఇటు ఏమో అన్ని కోట్లు పేటిఎంలో ట్రాన్స్ఫర్ అవుతాయని నాకు తెలియదు, వాళ్ళకి ఇంటికి వెళ్ళి తెచ్చుకోవాలనుకుంటున్నాను సంచితో. నేను ఇలాంటి సన్నాసి మాటలు మానేసి రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేస్తారనే దాని మీద బుర్ర పెట్టండి, మీ నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేస్తారని బుర్ర పెట్టండి. ఇలా కులాలని, మతాలని, ప్రాంతాలని రెచ్చగొట్టుకుంటూ తిరిగే ఎదవల వెనకాల తిరిగారంటే ఎందుకు పని చేయకుండా పోతారు? సో జైంట్ మీడియా ఈజ్ వెరీ క్లియర్ దట్ డెవలప్మెంట్ విల్ బీ విత్ ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్, నాట్ విత్ ఎ పార్టీ. అమెరికాలో ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, బ్రిటన్లో ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, వాళ్ళు వాళ్ళ గవర్నర్స్ని, సెనేటర్స్ని ఎన్నుకుంటే వాళ్ళు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాయి. మనం మన ఎమ్మెల్యేని మాత్రమే ఎన్నుకోవాలి, మన లోక్సభ మెంబర్ని మాత్రమే మనం ఎన్నుకోవాలి, ముఖ్యమంత్రి కూడా నీకెందుకు, ఎవరికి మెజార్టీ అవుతాడు ముఖ్యమంత్రి అవుతాడు. అలా ఆలోచించండి, అప్పుడు రాష్ట్ర అభివృద్ధి చెందుద్ది. ముఖ్యమంత్రిని చూసి కింద వాళ్ళకి ఓటేస్తే రాష్ట్ర అభివృద్ధి అనేది చాలా దారుణాతి దారుణంగా దిగజారిపోద్ది, అభివృద్ధి అనేది జరగదు. ఈ మాత్రం కామన్ సెన్స్ లేని మీకులాంటి వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం చేస్తున్నాను. ఎవరికన్నా నా ఆలోచనలో కానీ నా ఆవేశంలో కానీ అర్థమయ్యి నా కంటెంట్ మీకు నచ్చితే కనుక ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి, అలా కాదు నా ఒపీనియన్తో డిఫర్ అయితే కనుక మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ పేటిఎం బ్యాచ్ అని మాట్లాడే కుక్కలన్నాటికి మళ్ళీ చెప్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకొని కామెంట్ చేయండి, ఎందుకంటే పేటిఎం తీసుకోవాల్సిన పరిస్థితి మీ రాజేష్ గారిలా మాకు లేదు. వాడికంటే దిక్కు దివానం లేదు కాబట్టి ఆ డబ్బుల మీద ఈ డబ్బుల మీద డిపెండ్ అవ్వాలి. భగవంతుడు నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు, డబ్బులతో నాకు ఎటువంటి పని లేదు, నేను చేసేదల్లా ప్రజల కోసం, మంచి కోసం మాత్రమే చేస్తాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.